ప్రకాశం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ రైతు బజార్లో ఉల్లిగడ్డలు విక్రయ కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరగడం వలన ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి జిల్లాలకి రైతు బజార్లకు సంబంధించి అన్ని కూడా రైతు బజార్లకు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతోంది. ఆధార్ కార్డుకి కేజీ రూపాయలు కేజీ ఉల్లిపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. 40 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో 95 రూపాయల దాకా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఏ విషయం వచ్చినా వెంటనే స్పందించి యాక్చువల్గా నిన్నటిదాకా కూడా టక్కని వెంటనే స్పందించి వెంటనే మార్కెట్లో దించినట్టు పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఎన్ని కార్యక్రమాలు మళ్ళీ పేదవాళ్ళకు ప్రజలకి ఒక పక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు, ఒక పక్క రైతులకి కూడా గిట్టుబాటు ధర ఇచ్చేటట్టుగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మరి ఎన్ని రకాలుగా ఆదుకుంటున్నారు అనేది అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకి చూసి ఇబ్బందులన్నీ కూడా తీరుస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన రాష్ట్ర మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి మన బాలేని శ్రీనివాసరెడ్డి గారు కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా కూరగాయలు కానివ్వండి, అదేవిధంగా బత్తాయిలు కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం సబ్సిడీ రేట్లో ప్రజలకు అందిస్తూ 20,000 రూపాయల టన్ను బత్తాయిలు రైతులకు ఇచ్చి 10,000 రూపాయలకే టన్ను ఇక్కడ ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా కూరగాయలు కూడా ఇళ్ల నుంచి ప్రజలెవరు కూడా బయటికి రానటువంటి సమయంలో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చొరవతోటి రైతు బజార్లలో, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా 3 రోజుల పాటు మాకు బస్సులు ఫ్రీగా ఇచ్చినందువల్ల పల్లెలకు కూడా మేము రైతు బజార్ల ద్వారా, మార్కెట్ యార్డు ద్వారా, అదేవిధంగా మార్కెట్ యార్డు ఏడీ గారు, మేము అందరం కూడా సమిష్టి కృషితోటి మినిస్టర్ గారి చొరవతో ఆశీర్వాదంతో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.